అంటే సరే ఇంకా మీ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అర్థమవుతుంది మీరు డాన్స్ చేస్తున్నప్పుడు సమ్ ఏదో చేయేదో బెణికిందని విన్నాము డాన్స్ చేసినప్పుడు కాదు బెణకడండి ఇది సమ్వేర్ ఎల్స్ ఇట్ హ్యాపెండ్ అదైన తర్వాత కొంచెం రెడీ అయ్యి వచ్చి మళ్ళీ నదిల 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 అలా డాన్స్ చేశారు నదిల ఒక చేత్తోనే లెఫ్ట్ హ్యాండ్ ఇస్ లైక్ దట్ అలాని ఒక చేత్తోనే ఈ చేశారు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ కూడా చేసిన తాను ఆ కొంచెం ఇలా లెఫ్ట్ హ్యాండ్ లో మూమెంట్ చేసి తెలియదు మీకు ఇప్పుడు సాంగ్ చేస్తున్నప్పుడు నవనటేష్ గారి చేయి బెణికితే సినిమా హిట్ అవుతుందన్న హిట్ అవుద్దంట అనే సెంటిమెంట్ ఇండస్ట్రీకి వచ్చింది ఐ యామ్ నాట్ గోనా బ్రేక్ మై బోన్స్ ఎవరీ టైం అప్పుడు అప్పుడు కాదని చెప్పి ఇది హీరోకి హిట్ అవ్వాలనుకోండి కాలు రికార్డ్ చేసేటప్పుడు ఓ కాలు విరగలేదా రాఘోపల్ సినిమా హిట్ అవ్వాలి నవనటేష్ గారు ఎక్కడ ఉన్నారు చూడండి తెలియకూడదు నవనటేష్ గారు తెలియకూడదు తెలియకూడదు చేయి వెనకాలి చూడండి సాంగ్ లో చేయి పెడితే సినిమా హిట్ అవుతుందంట అని ఐఎమ్ నాట్ సమ్ చికెన్ అండి ఎక్కడ కావాలి అక్కడ ఇలా కట్ చేసి మళ్ళీ కుక్ చేసినప్పుడు సో నైస్ అండి గుడ్ థింగ్ అండి మీరు సాంగ్ లో ఏదైనా కూడా మేనేజ్ చేసుకుంటూ అంటే మహా నటి అనిపించుకున్నారు మీరు అంటే పని ఆగకుండా ఎలాగైనా కంప్లీట్ ఒక చేత్తోనైనా కంప్లీట్ చేయాలని కంకణం కట్టుకొని ఒంటి చేత్తో ఆ సాంగ్ ని ఫినిష్ చేసుకొని వచ్చారు రియల్లీ గ్రేట్ థింగ్ కమిట్మెంట్ టువర్డ్స్ సినిమా నైస్ సో సార్ వాసు సార్ ఈరోజు సినిమా మన సినిమా అల్లుడు అదర్స్ ప్రేక్షకులందరు విత్ ఫ్యామిలీతో చక్కగా థియేటర్కి వచ్చి అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ పండగకి ఒక ఫ్యామిలీకి ఏ సినిమా కావాలో ఆ సినిమానే వదిలారు మీరు రియల్లీ సార్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు హీరో సాయి గారి క్యారెక్టరేషన్ కానీ ఆయన చేసిన ఫన్ కానీ సోను సూద్ గారి ఫన్ కానీ ప్రకాష్ రాజ్ గారి ఫన్ కానీ అంటే ఈ త్రీ క్యారెక్టరేషన్స్ ఒక్కటికి మించి నవా నటేష్ గారి ఫన్ కానీ అన్యూ మిలియన్ ఫన్ కానీ సో మీ ఫన్ కానీ నా ఫన్ కానీ మీ ఫన్ లో నా ఫన్ మర్చిపోతున్నాను మీ షూటింగ్ స్పాట్ కూడా చెప్పాను అండి వెరీ గ్రేట్ అని థ్యాంక్ యూ సార్ భలే చేశారు అంటే ఈ సినిమాకి మీరు కాంట్రిబ్యూషన్ వి ఆర్ రియలీ హోల్ అది హోల్ టీమ్ వెరీ థ్యాంక్ యూ యా సార్ అప్పుడే చెప్పారు సార్ ఫస్ట్ డే చేసినప్పుడే చేసిన రోజు నాకు బ్రదర్ ఏం టైమింగ్ అసలు భలే చేస్తున్నారు నేను నిజంగా నేను ఫ్రాంక్ చెప్పండి నేను టీవీ కోసం కాదండి యా సార్ నేను చూడలేదు నేను మిమ్మల్ని ఆన్ స్పాట్ లో చూసినప్పుడు ఆ టైమింగ్ నిజంగా గ్రేట్ అంటే అది ఆర్టిస్ట్ రియల్ ఆర్టిస్ట్ లా అనిపించారు నాకు అలాగే అన్న అలాగే అన్న నా క్రెడిబిలిటీ పోకూడదు అలాగే అన్న సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైరెక్టర్ వాసు సార్ ది టైమింగ్ వేరు సార్ ఒక చిన్న పాజ్ ఇస్తాడు ఆ చిన్న లుక్ ఇస్తారు ఆ లుక్ లొకేషన్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం సార్ మీరు చేసినట్టు కొద్ది క్యాచ్ పట్టుకుంటే సార్ ఆ డైలాగ్ టైమింగ్ యూ కెన్ డూ పర్ఫెక్ట్లీ సార్ సో చాలా బాగా చేశారు సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ నాకు ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఈ సినిమాలో హర్రర్ ఎపిసోడ్ హైలైట్ హైలైట్ పిల్లలు తెగని చేస్తారు యాక్చువల్లీ సార్ హర్రర్ ఎపిసోడ్ ఆ రోజు మనం యాక్చువల్లీ 30, 20, 15 days or 10 days చేస్తాం నైట్లే ఎందుకంటే ఇప్పుడు చిన్న బిట్టున్నా మేము వచ్చి అడుగుతుండాలి మొత్తం టీమ్ ఉండదు కదా నాకు భయం వేసేది ఎందుకంటే ఎవరి డైలాగ్ ఉన్నా వెనక నుంచి అరే నరాలు పట్టేస్తున్నా ఇలా పట్టేసేస్తా మొత్తం పట్టేసి ఇలా వణుకుతూ ఉండాలి ఈ ఫీవర్ నా ఫీవర్ నాకు ఫీవర్ 2 రోజులు ఇంట్లో పోయారు ఏమే కొద్దిగా నీళ్ళిస్తావా రా స్కూల్కి వెళ్ళలేదా ఏంటి కొత్తగా ఉన్నారు అంటే ఏం చేయమంటే అక్కడ 10 రోజులు నుంచి అదే చేస్తున్నాము పొద్దు నుంచి రాత్రి వరకు అదే చేస్తున్నాము అదే అలవాటు అయిపోయింది రాత్రి షూటింగ్ కదా పొద్దున్న కంటిన్యూటీ ఉంటుంది మళ్ళీ రాత్రి రావాలి కదా మళ్ళీ రాత్రి రావాలి అది అది ఎపిసోడ్ సార్ బాగా ఎంజాయ్ చేస్తాం సార్ అండ్ అన్యూ మిలియన్ గారు ఎప్పుడు లొకేషన్లో నేను విష్ చేసేటప్పుడు హాయ్ అంటే హలో
కళ్ళు ఆమెది అసలు మాట్లాడదే హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మన క్యాటర్ ఇన్వాల్వ్ అయిందా ఇన్వాల్వ్ అయిందా లేకపోతే ఈవిడ ఇలాగే ఉంటుందా ఇలాగే ఉంటదని పెట్టారేంటి తన కళ్ళ వల్ల ఏదో కానీ మనకి అసలు భలే మ్యాజిక్ ఒకసారి పేటల మీద కూర్చుని ఉంటే సోను చూద్దరు చూసే క్లోజ్ అలా తిరిగి చూస్తే నిజంగా భయం వేస్తుంది నిజంగా కళ్ళు పెద్దయి కళ్ళు పెద్దయి నిజంగా కాదు సార్ అసలు మరి లొకేషన్ లో చూసినా కూడా మనోడు కాంప్లిమెంట్ ఇచ్చాడా బయట కనబడితే భయపడాలా అంటే కాంప్లిమెంట్ అంటే చిన్న కంప్లైంట్ లాంటిది ఇప్పుడు అను చూస్తుంది అది ఈసారి నువ్వు మిస్ చేసావు లేదు సార్ నేను ఫిక్స్ అయిపోయా నెక్స్ట్ ఆవిడ బయట కలిసిన నేను కూడా సినిమా అయిపోయినా కూడా హలో నేనే అంటాను నైస్ 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 యాక్టర్ సూపర్ యాక్టర్ అండ్ మూడ్ లో ఎప్పుడు ఆ మూడ్ లోనే ఉండే సార్ వెరీ ప్రొఫెషనల్ గారు అదే మూడ్ లో ఉండేది సో సార్ సినిమా మీరు కూడా ఫస్ట్ టైం కదా సార్ ఇది ఒక హారర్ బేస్ లో తీసుకోవడం బ్యాక్గ్రౌండ్ లో తీసుకోవడం ఫస్ట్ టైం యా సార్ అంటే కమర్షియల్ ఐ థింక్ ఇట్స్ కమర్ అంటే కమర్షియల్ కమర్షియల్ లో ఒక కమర్షియల్ మనం ఇంత కమర్షియల్ ఇంత హై కాస్టింగ్ తోటి ఈ రేంజ్ ఫిల్మ్ లో ఇంత మంది ఆర్టిస్ట్ హారర్ అనేది నాకు తెలిసి చాలా కొత్త అవును సార్ 100% ఇంత మంది